త్యాగానికి కూడా ఒక హద్దు పద్దు ఉండాలి అనిపించింది నిన్న ఎపిసోడ్ చూస్తే. ఆ త్యాగ పరులు త్యాగ శీలురు ఎవరు అంటే వాళ్ళిద్దరే గుర్తొస్తారు. నేను ఆల్రెడీ రివ్యూ ఎపిసోడ్లో చెప్పా. అయితే వీళ్ళిద్దరి గురించి పర్టికులర్గా ఒక వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఎవరిద్దరు ఒకసారి అంటే ఇంకా మీకు అందరికీ తెలిసిపోయి ఉంటుంది, బాబా మాస్టర్ రాహుల్ వాళ్ళ త్యాగానికి అంతు లేకుండా పోతుంది. ఈ పీక్ లెవెల్కి వచ్చిన తర్వాత అంత త్యాగాలు అవసరం లేదని అనిపించింది. ఓకే, ఎవరన్నా ఉంటే ఎవరికి వాళ్ళు రేపొద్దు ఇదే పొజిషన్లో వాళ్ళు ఉంటే ఇస్తారా? ఇదే పొజిషన్లో బాబా శ్రీముఖికి ఇచ్చేశాడు, శ్రీముఖి బాబాకి ఇస్తుందా, అలీ రాహుల్కి ఇస్తాడా ఆ పొజిషన్లో ఉంటే అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. త్యాగానికి కూడా హద్దు పద్దులు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటా పోతే రేపొద్దున్న ఫైనల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇన్ని వారాలు ఓట్లేసి కాపాడుతున్న ప్రజలకి, ప్రేక్షకులకి, వాళ్ళ అభిమానులకి బయటకు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్పుకోవాలో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. రాహుల్ చేసేది ఒక రకంగా కరెక్టే, ప్రేమతో గేమ్ ఆడుతున్నాడు, మంచి మనసుతో ఆలోచిస్తున్నాడు. కానీ అలా త్యాగం చేసుకుంటూ పోతే, నిన్న అందరూ నామినేట్ అయ్యారు కాబట్టి ఓకే, ఒకవేళ ఆ పొజిషన్లో ఉన్నవాళ్లే నామినేట్ అయ్యిండుంటే, లాస్ట్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చిండుంటే ఏం జరిగేది? ఆ త్యాగానికి హద్దు పద్దు లేకుండా పోయేది, ఆ త్యాగం అంతా వృధా అయిపోయేది, బూడిదలో పోసిన పన్నీరు అయి ఉండేది. అలాగే మాత్రమే రాహుల్ నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాడని నేను చెప్పను. కాకపోతే ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అలీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అలీకి రాహుల్కి ఎన్నో గొడవలు జరిగినాయి. తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వన్ సైడ్ అయిపోయి రాహుల్కి వ్యతిరేకంగా అలీ మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ అతను దృష్టిలో పెట్టుకోకుండా ఓకే, కొన్ని కొన్ని ఆయనకు తెలియదు, షో చూసేవాళ్ళు మనకే తెలుసు, అతను రాహుల్ ఏదో కన్విన్స్ చేశాడని ఇచ్చేయడం, బాబా మాస్టర్ అసలు ఎలాంటి కన్విన్స్ చేయకుండా బాబా మాస్టర్ మాకు ఇస్తారా, ప్రేక్షకులందరూ చూస్తున్నారు మిమ్మల్ని అనేసి అంటే అది బెదిరింపు అనుకోవాలా, లేదంటే అది అడిగే పద్ధతి విధానం శ్రీముఖికి తెలియదు రాదు అనుకోవాలా తెలియదు, కానీ శ్రీముఖి అడిగిన వెంటనే ఆయన ఇచ్చేయడం మొత్తం అంటే ఓకే, వీళ్ళిద్దరూ ఇచ్చేయడం వెనక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, పాజిటివ్ వ్యూ థింగ్లో చూస్తే కనుక రాహుల్కి బలమైన నమ్మకం ఉంది, ఓకే నేను సేవ్ అవుతానని. అలాగే బాబా మాస్టర్కి నేను వెళ్ళిపోయినా పర్లేదు అని, సేవ్ అవుతాను నమ్మకం ఉందో లేదో తెలియదు కానీ నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, నామినేట్ అయిపోయినా పర్లేదు అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచన పరంగా ఇచ్చేసాడో ఏంటో, అతనికి మరి హోమ్ సిక్ అవుతున్నాడో ఇంట్లో ఉండాలని లేదో ఏంటో తెలియదు కానీ ఆయన ఇచ్చేసాడు. ఓకే, ఆయన ఎలాగా ఫైనల్కి వెళ్ళి టైటిల్ విన్నర్ కొడతారా లేదని పక్కన పెడితే, అందుకే ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తను అలా సాక్రిఫైజులు చేయడం ఇక మానుకోవాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసింది గేమ్, ఇంకా ఒక వారం అంతే, తర్వాత వారం ఏమీ ఉండదు, ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడు ఈ టైంలో సాక్రిఫైజ్ చేసుకొని కావాలని బురదలో దూకేస్తాను నేను వాళ్ళంతా బురద పూసుకుంటాను అంటే తర్వాత దురదలు వచ్చి ఎలర్జీ వస్తుంది బాడీ అంతా. అంటే అంత సాక్రిఫైజులు అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే అందరూ బయట రాహుల్ కోసం ఎంత త్యాగం చేస్తున్నారు, ఎంత కాపాడుతున్నారు, ఏ రకంగా ఓట్లేస్తున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో. కానీ ఆయన అర్థం చేసుకోవాలి, నేను టాప్ పొజిషన్లో ఉన్నాను, ప్రతిసారి ఫస్ట్ సేవ్ అవుతున్నా నామినేషన్లో ఉన్నా, అంటే బయట ప్రేక్షకులు నన్ను చాలా ఆదరిస్తున్నారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, నేను నామినేషన్ లేకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఉండాలి. అది మానేసి అలీ అడిగాడనో లేదంటే ఇంకొకరు అడిగాడనో ఇచ్చేస్తే, ముందు శ్రీముఖికి ఇవ్వలేదు ఓకే ఓకే, వాళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి ఇవ్వలేదు, మరి అలీకి ఏ రకంగా ఇచ్చేశాడు? శ్రీముఖితో పోలిస్తే అలీ ఏంటి ఎక్కువ శ్రీముఖి కంటే రాహుల్కి, ఏ విషయంలో ఎక్కువ, ఏ విషయంలో శ్రీముఖి కంటే అలీ ఏ రకంగా త్యాగాలు చేశాడా రాహుల్కి, ఏం చేశాడని అలీకి ఇచ్చేశాడో అర్థం కాదు. ఓకే, ఎనీవే ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక రకంగా దమ్మున్నోళ్ళని చెప్పాలి ఈ నన్ను ఎపిసోడ్లో. మిగిలిన వాళ్ళు ఎవరూ చేయలేని త్యాగం అంటే 1, 2, 3 పొజిషన్స్లో ఉన్న వాళ్ళు త్యాగం చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, 3rd పొజిషన్లో ఉన్న వరుణ్ సందేశ్ తన భార్య గురించి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి ఆ త్యాగాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు ఎవరు, కానీ వీళ్ళిద్దరూ చేసింది మాత్రం నిజంగా పెద్ద త్యాగం అనే చెప్పాలి. ఫైనల్గా బిగ్ బాస్కే చిరాకు వచ్చినట్టుంది, ఏంటి త్యాగాలు ఏంటి గొడవలు అని మొత్తం అందరినీ నామినేట్ చేసి పడేశాడు. ఇంకా ప్రేక్షకులే చూసుకుంటారు ఎవరికి ఓట్లు వేయాలి ఏంటి అనేది. అదైతే కరెక్ట్ డెసిషనే అనిపించింది. వీళ్ళ త్యాగం చేయడం అయితే అంత కరెక్ట్ కాదని అనిపించింది. కాకపోతే త్యాగం చేసి మేము ఇంట్లో ఉండగలం అనే ఒక దమ్మున్నోళ్ళం అని చెప్పి అయితే నిరూపించుకున్నారని ఒక పాజిటివ్ థింగ్లో అయితే అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.